కార్యక్రమాలు మానేసి ఓట్లు తిరుగుతున్నారు వాళ్ళు మా బ్రాహ్మణులు ఎవరైనా వాళ్ళు చూసారా వాళ్ళు కౌలు చేసుకున్నాడు కొంతమంది యాగం చేసేస్తారు రాజశేఖర యాగం జగన్ గారి దగ్గరానికి యాగం చేస్తున్నాడు కదా ఎవరు శారదాపీఠాలు కదా సమయంలో పెరిగింది పడిపోయిన స్వస్వరూపాణం చేశారు కదా రాజశేఖర యాగం అదే యాగం ఏ గుంటలో చూసే వీళ్ళే యాగాల పని మీద ఉంటారు ఈ క్రీడ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ లేదండి పవన్ కళ్యాణ్ ధర్మానికి ఇస్తారు కదండి ఆ రాత్రి అమ్ముకునే పెట్టుబడి పెట్టారు అందుకని మూడు పిల్లలు మూడు పిల్లలు ఎవరు చేసి అప్పుడు పబ్లిసిటీ చేసి చాలామంది చేసిన చాలామంది ఉన్నారు ఈడు యథార్థవాదే బహుజన విరోధి అని ఎంత మాట్లాడడం వల్ల ఇది రాజ్యం పేరు చెప్పండి సంవత్సరం నాలుగు రోజులు చూస్తే ఇదిలో కొడుతుంది ఒకప్పుడు వంగమీడ మోహన్ రంగ ఎవరో తెలియదు ఆ వంగమీడ మోహనుడు బాబుని మాట్లాడలేదు ఆయనకున్న కీర్తి కంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ రాణానికి ప్రభాస్కి ఎలా ఉంటుంది ప్రభావంతం చూసారా జనం ఎంతమంది ఎలా వచ్చారా ఇది ఏదైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా అండి ఈ పవన్ కళ్యాణ్ వస్తారండి కావాలంటే పట్టణం రాసి చెప్తారు జనాలు కార్యక్రమాలు మానేసినా సరే యాగాలు రాజశేఖర ఆగినా సరే ఏమో చూసి ఇదే పని మీద ఉంటున్నారు అదే డబ్బులు ఇచ్చేస్తారు కదండి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వడు బాబో ఏంటి అంటే రోజు వస్తాడు అభిమానం అన్నమాట అంటే ఫ్యాన్గా పక్కనే ఫ్యాన్లో మెగా కుటుంబంలో వాడు ఒకటే కదండి మంచివాడు అంటే చిరంజీవి మంచివాడే నాగబాబు మంచివాడే ఇది ఏదైతే ఒక రకమైనటువంటి ప్రజల్లో కసి అనమాట అంటే నాకు ఏదో ఓటు వేసి ఏదైనా నా ఓటు వేసి టీషర్ట్ అనేది టీకెత్తారు కాదు నాది కూడా పుష్టిపత్రికలు ఆరు ఏళ్ళు ఉండవు మా కార్యక్రమాలు మేము అనిపిస్తుంది ఎవరైనా సాయం చేయడం భగవంతుడు సాయం చేస్తారు కానీ అంటే బ్రాహ్మణు అన్న పేదవాళ్ళు అన్న ముందు హిందూ ధర్మం బతకాలంటే ఇది రావాలి వచ్చేది ఏది చేస్తారు కదా ఏం చేయడం కాదు కానీ ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా పది సంవత్సరాలుగా పార్టీ నిలబెడతానండి పదేళ్ళకి 80 రూపాయలు సంపాదించుకోవడం పదేళ్ళకి 80 రూపాయలు సంపాదించుకోవడం ఇప్పుడు కొన్ని 100 కోట్లు సంపాదించేస్తారు కానీ ఏమీ జరగకుండా జనం కోసం తిరిగిస్తున్నది గ్రామం పాడైపోతున్నారు సరే అని అట్టేస్తారా మామూలు సామాన్యంగా పోతున్నారు ఆడికి సెటైర్లు 3 పిల్లలు ఉన్నారు మొదలతో తిరిగినాడు ఎవరు ఏమంటలేదు పిల్లలు కాకుండా 5 స్త్రీలు తిరిగిస్తున్నారు 15 కడుపులు తీసేసి మటాలు చేసేసి అప్పుడే పట్టించుకోవటం లేదు కబ్లిటీ ఈ పిల్లలకి అన్యాయం చేయలేదు కదా 100 రూపాయలు చేసుకున్నాడు వదిలేశారు 2 రోజులు అదే వదిలేసి వెళ్ళిపోయి తిట్టారు అలాగే కొడుకుని రాకుండా సినిమా స్థాయిలో రాకుండా ఉంటాడు చెప్పండి చిరంజీవి పవన్ కళ్యాణ్ కొడుకు వాసు అవడానికి పవన్ కళ్యాణ్కి ఇదే కదా దాసే కొడుకు కదా 3 రూపాయల పిల్లలు ఏమైనా తిప్పుతారా తిప్పడు ఆవిడ పవన్ కళ్యాణ్ని కోరింది వచ్చింది ఎవరు ఇప్పుడు 3 ఆవిడ మీకు మెంటాటర్ని పెట్టి వచ్చింది అన్నమాట వచ్చిన బొమ్మలు నేడు కదా ఆవిడతోనే ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడే కూడా వాళ్ళు ఇక్కడ ఫంక్షన్కి వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారు వాళ్ళు ఎత్తారు ఎప్పుడు కూడా ఫ్యామిలీ డబ్బులు టచ్ చేయకూడదు వచ్చేది పొడిచేయాలి తప్ప అదే నేను ఎలా పవన్ కళ్యాణ్ దిగ్గినా పవన్ కళ్యాణ్ ఆడికి ఏం పోయి చేయలేదు పోతే జనాలు పోతారు అంతే అంటే ఎందుకు అట్లా పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు ఎందుకు అనుకుంటున్నారు కారణాలు ఏం లేవు వంకాయ గీత గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు కదా మరి కాదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక అదేలే పోటీలో పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఇక్కడనే వైసీపీ నుంచి వంగా గిరిగా పోటీ చేస్తున్నారు అది ఎలా ఉంది మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు ఎట్లా ఉంది అసలు ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది వాళ్ళ కూటమి వస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుంది అనుకుంటున్నారా ప్రతిపక్షం వస్తే బాగుంటుంది అధికార పక్షం వస్తే బాగుంటుంది పదకాలండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా మీరు అధికారంలోకి అంటే కూటమి అధికారంలోకి రావాలనుకుంటున్నారు పిఠాపురంలో
నేను ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటారు, ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడు నాయకుల్లో ఏ నాయకులు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు పరిపాలన? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నెల 20 మాట్లాడుతూ చాలా మంది అదే ఎక్కువ మాట్లాడుతున్నారండి. వ్యాపారంగా ఎంతో మంది అడిగారు అనుకోండి, వైసీపీ పాయింట్ అంటున్నానండి. వైసీపీ అంటే ఇంకా ఖాళీ కట్టకపోవడం అంటే నేను నా అభిప్రాయంగా నేను చెప్పాలి. అభిప్రాయమే చెప్పంటాను నేను. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫోటో నుంచి అలాగే వైసీపీకి వంగకి దగ్గర పోటీ చేస్తారు ప్రధానంగా రెండు ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరు పాలన బాగుంటుంది ఇక మా ఊరెవరికి జనసేన జనసేన కార్యక్రమాలు మానేసి ఒట్టి తిరుగుతున్నారు. వాళ్ళ నా బ్రాహ్మణ నగరంలో వాళ్ళు చూసారా వాళ్ళు కౌలు చేసుకున్నాడు, కొంతమంది యాగం చేసేస్తారు రాజశేఖర యాగం జగన్ గారి దగ్గరానికి యాగం చేస్తున్నాడు కదా. ఎవరు శారదాపీఠ గారు ఎమ్మెల్యే పెరిగింది స్వస్వరూపాలను చేసిన రాజశేమ యాగం అదే యాగం ఏ గుంటలో చూసే వీళ్ళే యాగల పని మీద ఉంటారు. ఈ పేద చిత్రాలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ధర్మానికి ఇస్తారు కదండి, అది ఆస్తులు అమ్ముకునే పెట్టుబడి పెట్టారు. అందుకని మూడు పిల్లలు ఎవరు చేసి అప్పుడు పబ్లిసిటీ చేసి చాలా మంది చేసిన చాలా మంది ఉన్నారు. ఈడు యథార్థవాద బహుజన విరోధి అని ఎంత మాట్లాడడం వల్ల ఇది రాజ్యం పోయాడు చెప్పండి. సంవత్సరం 4 రోజులు కొడుతుంది. ఒకప్పుడు వంగవీర మోహన్ రంగ ఎవరో తెలియదు, ఆ వంగవీర మోహనుడు బాబుని మాట్లాడి ఆయనకున్న కీర్తి కంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ రాణాకి ప్రభాస్కి ఎలా ఉంటుంది? ప్రభావంతం చూసారా జనం ఎంతమంది ఎలా వచ్చారా? ఇది ఏదైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా అండి ఈ పవన్ కళ్యాణ్ వస్తారండి. కావాలంటే పట్టణం రాసి చెప్తారు జనాలు. కార్యక్రమాలు మానేసినా సరే యాగాలు రాజశేఖర యాగనా అది ఏమో చూసి ఇదే పని మీద ఉన్నారు. అదే డబ్బులు ఇచ్చేస్తారు కదండి పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవడో బాబో ఏంటో ఏంటో రోజాలు వస్తాడు అభిమానం అనమాట. అంటే ఫ్యాన్ గా పక్కనే ఫ్యాన్లో మెగా కుటుంబంలో వాడు ఒకటే కదండి మంచివాడు. అంటే చిరంజీవి మంచివాడే నాగబాబు మంచివాడే ఇది ఏదో అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో కసి అనమాట. అంటే నాకు ఏదో ఓటేది ఏదో నా ఓటే టీషర్ట్ అనేది టీకెత్తారు కాదు నాది కూడా పుష్టిపత్రికలు పారేదలు ఉండవు మా కార్యక్రమాలుగా అనిపిస్తుంది. ఎవరైనా సాయం చేయడం భగవంతుడు సాయం చేస్తారు. కానీ అంటే బ్రాహ్మణులన్నా పేదవాళ్ళన్నా ముందు హిందూ ధర్మం పథకాలు అంటే వచ్చేది ఏది చేస్తారు కదా ఏం చేయడం కాదు. కానీ ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలుగా పార్టీ నిలబెడతానండి, 10 ఏళ్ళకి 80 రూపాయలు కూడా అండి, 10 ఏళ్ళకి 80 రూపాయలు సంపాదించుకుంటారు. ఒకటి 100 కోట్లు సంపాదించేస్తారు. కానీ ఏమీ జరగకుండా జనం కోసం తిరిగిస్తున్నది గ్రామడు పాడైపోతున్నాడు సరే అని అట్టేస్తాడు. మామూలు సామాన్యంగా పోతున్నారు. ఆడికి సెటైర్లు 3 పిల్లలు ఉన్నారు. మొదలు తొలగి తిరిగినాడు ఎవరు ఏమంటలేదు. పిల్లలు కాకుండా అన్ని స్త్రీలు తిరిగిస్తున్నారు, 10 స్త్రీలు కడుపులు తీసేసినా తీసేసి మట్టలు తీసేసి అప్పుడే పట్టించుకోవటం లేదు. కబ్లితే ఈ పిల్లలకి అన్యాయం చేయలేదు కదా. మొదటి పని చేసుకున్నాడు చేశాడు 2 రోజులు అదే వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే కొడుకుని రాకుండా సినిమా స్టైల్లో రాకుండా ఉంటాడు చెప్పండి. చిరంజీవి పవన్ కళ్యాణ్ కొడుకు వాసు అవడానికి పవన్ కళ్యాణ్కి ఇదే కదా. రవిదాస్ కొడుకు కదా 3 పిల్లలు పిల్లలు అనేది తిప్పుడారా ఎప్పుడు? ఆవిడ పవన్ కళ్యాణ్ ని కోడింది వచ్చింది ఎవరు? ఇప్పుడు 3 ఆవిడ ఇప్పుడు మెంటాటర్ని పెట్టి వచ్చింది అనమాట. వచ్చిన పొమ్మలు నేడు కదా ఆవిడతో ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడే కూడా వాళ్ళు ఇక్కడ ఫంక్షన్కి వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారు వాళ్ళు ఎత్తారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ డబ్బులు టచ్ చేయకూడదండి. వచ్చి పొడిచేయాలి తప్ప అదే నేను ఇలా